హాయ్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మనం చికెన్ హలీం చేస్తున్నాం. దానికోసం ఫస్ట్గా 2 స్పూన్ మినపప్పు, ఎర్రపప్పు 2 టేబుల్ స్పూన్, ఇంకా 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, కందిపప్పు 2 టేబుల్ స్పూన్, ఇంకా 1 కప్పు బాస్మతి రైస్. నార్మల్ రైస్ ఉన్నా పర్వాలేదు, ఏ రైస్ ఉంటే ఆ రైస్. ఇంకో కప్పు కూడా మనం యాడ్ చేసుకుందాం, 1½ కప్. ఇంకా దొడ్డు రవ్వ 250 గ్రామ్స్ కావాలి. దీనికి గోధుమ రవ్వ కూడా అంటారు. ఇప్పుడు దీన్ని ఫస్ట్ మనం వాష్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని తడియారేదాకా ఎండబెడదాం. ఫస్ట్ 1 కటోర తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆనియన్స్ని కాళ్ళనికి. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ వేసుకుందాం ఫ్రై చేసుకోనికి. ఇవి ఫస్ట్ ఆయిల్ కొంచెం వేడి చేసుకొని బ్లాక్ అయ్యేదాకా ఉండాలి. బ్లాక్ అంటే మరి అంత బ్లాక్ కాదు, కొంచెం బ్రౌన్ అట్లా. ఇప్పుడు మనం ఫస్ట్ గరం మసాలా రెడీ చేసుకుందాం. దానికి ఫస్ట్ సాయి జీరా కావాలి 2 టేబుల్ స్పూన్, లవంగం 8 to 10 పీసెస్, ఇలాంచి కూడా 3 to 4 పీసెస్, దాల్చిన చెక్కలు కూడా కొన్ని సరిపోయినంత, మిరియాలు కూడా కొన్ని సరిపోయేటట్టు, ధనియాలు కూడా కొన్ని, జీలకర్ర కూడా కొన్ని సరిపోయిందంట. ఇప్పుడు దీన్ని ఫస్ట్గా గ్రైండ్ చేసుకుందాం మనం. ఇప్పుడు మనం చికెన్ చేసుకుందాం. ఫస్ట్ కుక్కర్ పెట్టి దాంట్లో నెయ్యి వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు దాంట్లో. ఇప్పుడు ఫ్రెష్గా కట్ చేసిన ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొద్దిగా మనం జింజర్ పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనం చికెన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుందాం, ఎందుకంటే తర్వాత గ్రైండ్ చేయడానికి ప్రాబ్లం లేకుండా. చిన్న చిన్నగా ఉంటే గ్రైండ్ చేయడం అవసరం లేదు. టూ మినిట్స్ ఉడకనిచ్చినాక పసుపు వేసుకుందాం. కొంచెం 1 స్పూన్ పసుపు వేసుకొని 2 స్పూన్స్ కారం పొడి వేసుకుందాం. ఇది మన స్పూన్ పెద్దగా ఉంది అందుకే 1 స్పూన్ వేసుకుందాం. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. తర్వాత మీకు ఒకవేళ తక్కువ అనిపిస్తే మీకు తగినంత వేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనము కొత్తిమీర పుదీనా ఆకులు వేసుకొని 2 పెద్ద పెద్ద మిరపకాయలని హాఫ్ హాఫ్ కట్ చేసుకుని దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఏదైతే ఉందో దాన్ని కూడా దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు 2 పెద్ద పెద్ద బౌల్తో 2 బౌల్ వాటర్ వేసుకుందాం. ఇప్పుడు నా దగ్గర మట్టి మడక ఉంది, ఇవి 2 తీసుకుందాం మనం. అట్లనే మనం దీంట్లో 2 బిర్యానీ ఆకులు వేసుకుందాం, 2 లేదా 3. ఇప్పుడు దీంట్లో మనము ఆనియన్స్ ఏదైతే ఫ్రై చేసుకున్నామో అది కొద్దిగా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మనం పప్పులు అవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని మిక్స్ చేస్తూ ఉందాము. గ్రైండ్ చేసుకున్న పప్పులంతా దీంట్లో కొద్ది కొద్ది యాడ్ చేసి మిక్స్ చేసుకుందాం, లేకపోతే అది గడ్డగట్టుగా అవుతుంది. చికెన్ మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసినాం కాబట్టి దాన్ని మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో రోజ్ పెటల్స్ వేసుకుందాము, కొద్దిగా కర్డ్ కూడా యాడ్ చేసుకుందాం దీంట్లో. ఇప్పుడు కుక్కర్ ఆఫ్ చేసి ఏరంతా పోయినాక లిడ్ని క్లోజ్ చేసి 3 to 4 విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం.
త్రీ విజిల్స్ తర్వాత ఇప్పుడు దీన్ని పప్పు గుద్దితో ఎట్లయితే రుబ్బుతారో అట్లా రుబ్బాలి. ఇప్పుడు ఇట్లా చేస్తే ఏమవుతుంది, కింద ఉన్న కింద ఏమైతే అంటుకుంటుందో అది మళ్ళీ చికెన్ పీసెస్ అంతా గ్రైండ్ లెక్ అయిపోతుంది, చికెన్ మొత్తం థ్రెడ్ థ్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇట్లాంటి మరీ ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. తేజే చికెన్ హలీమ్, చికెన్ హలీమ్ ఎట్లుంది టేస్ట్? సూపర్ జయండి, సక్సెస్ జయండి, మంచిగా.